ప్రజలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని రకంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక హోదా అన్నప్పుడు స్టార్టింగ్లో అయ్యో రెండు మూడు ఉద్యమాలు జరిగినాయి, తర్వాత ఆగిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం. అంటే ఏ ప్రాంతంలో అన్యాయం జరిగితే అది కేవలం అమరావతి అయినా లేదంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిందైనా రాయలసీమకు సంబంధించినటువంటి అంశాలైనా అన్నీ కూడా ఏ ప్రాంతానికి ఏ జిల్లాకి అక్కడికి మాత్రమే పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఆందోళనంతా కలిసికట్టుగా ఉండలేకపోతున్నారు, ఆందోళనంతా కలిసికట్టుగా పోరాటం చేయలేకపోతున్నారు అనుకోవచ్చు. ఆంధ్రులు ఆరంభ సూరులు అనేది ఇప్పటికీ ఎందుకు అలా ఆ నానుడి కంటిన్యూ అవుతుంది అనుకోవాలి? అది పొరపాటు అవగాహన. ఇవాళ ఏడాదికి పైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగదలాడిస్తూ ఉంది. లాక్డౌన్ ప్రకటించినటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. అలాంటి దుస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇవాళ ప్రజలు బతుకుతున్నారు. ప్రభుత్వాలే బయటికి ఎవరు రావద్దు అని అందరూ చెప్తున్నారు, డాక్టర్లు మొదలుకొని అంతా కూడా. అందువల్ల ఈ పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రెండుసార్లు బంధుకు పిలిపిస్తే రెండుసార్లు జరిగాయి. అలాగే అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించి తొలి దశలో అటు రాయలసీమ ప్రాంతంలో, ఇటు కోస్తా ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో సమావేశాలు జరిగినాయి. కానీ మా ప్రాంతానికి రాజధాని తీసుకురండి అని విశాఖపట్నంలో ఎవరూ అక్కడ ఉద్యమం చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అమరావతే రాజధానిగా ఉండాలి అనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. అది విశాఖపట్నంతో సహా మొదట దశలో రాజకీయ పార్టీలు కొంత వెనక ముందు వేసినా నష్టం జరుగుతుందేమో అని స్వార్థ చింతనతో కొంతమంది అటు ఇటు ఉన్నా, ఒక ఆరేడు మాసాలు అయిన తర్వాత ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రజాభిప్రాయాన్ని గమనించిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు వెబినార్లో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు మీరు చూసుంటారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మా కార్యాలయమే విజయవాడలో కట్టుకుంటున్నాం, విజయవాడే మాకు రాజధాని, అమరావతే రాజధాని. తులసిరెడ్డి గారు పాల్గొని మాట్లాడారు, వాళ్ళ అధ్యక్షుడు శైలజనాథ్ గారు వాళ్ళని మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడారు, ఇతరులు మాట్లాడారు, అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ అఫిడవిట్స్ దాఖలు చేశారు హైకోర్టులో. జనసేన, సిపిఎం, అన్ని పార్టీలు అమరావతి రాజధానిని నొక్కి అందులో చెప్పారు. కానీ పాలక పార్టీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడేదానికి ఎవడు ఒక్కరు కూడా సమర్థించలేదే. వాళ్ళకు అనుకూలంగా ఈరోజు కొంతమంది వ్యక్తులని కిరాయికి తీసుకొచ్చి అక్కడ ఒక శిబిరాన్ని వేసి ఏదో చేస్తున్నారు తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజానీకంలో ఎవరు అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధానిని తరలించాలని చెప్పి సమర్థిస్తున్నారో చెప్పండి ముందు. అందువల్ల ప్రజలు వాళ్ళేమి రోజు వచ్చి ధర్నాలు చేయలేరు. ఈరోజు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయితే లక్ష్మీనారాయణ గారు, ఇక్కడే ప్రభుత్వం కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒక కొత్త వాదన తెర మీదకు తీసుకొస్తున్నారు. జరిగినటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వాటిలో పూర్తి స్థాయిలో మాకు ప్రజల నుంచి మద్దతు లభించింది, తమ విధానాలని మేము ఏమైతే ముందుకు తీసుకొచ్చామో, మూడు రాజధానులైనా ఏమైనా సరే వాటికి సంపూర్ణ మద్దతు ప్రజలు ఓటు ద్వారా మాకు ఇచ్చారంటూ కూడా వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఏమనుకోవాలి మరి? స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అందుకనే నేను అనుకోవడం తులసిరెడ్డి గారు కూడా మొత్తం శాసనసభను రద్దు చేసి మళ్ళా ఎన్నికలకు పదండి చూద్దామని చెప్పి సవాల్ చేశారు చాలామంది రాజకీయ పార్టీలు. మరి దాన్ని ఎందుకు స్వీకరించలా? ఎన్నికలకు ముందు 2019కు ముందు అమరావతే రాజధాని అన్నారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు మా నాయకుడు అన్నారు, అనవసరమైన అపోహలు వ్యాప్తి చేయొద్దని చెప్పారు, అధికారానికి రాగానే మాట మార్చారు. మరి మాట మార్చిన వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ముందు శాసనసభను రద్దు చేయండి, జనం దగ్గరికి వెళ్ళండి, ఇదే అజెండాతో వెళ్ళండి, తీర్పు పొందండి మరి. రైట్. శిరీష్ గారు, ఇందాక బొత్స సత్యనారాయణ మాట్లాడినంత విన్నారు, 500 రోజులు కాకపోతే 1000 రోజుల సంబరాలైనా చేసుకోండి ఏంటి అంటూ కొంత నిర్లక్ష్యంగానే ఆయన వ్యాఖ్యలు కనిపించినాయి ఉద్యమం పట్ల. ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది?
ఆయన అసలు అమరావతి ఉద్యమం కాదు, చంద్రబాబు వచ్చినప్పుడు నలుగురు ఐదుగురు వచ్చి ఫోటోలు తీసుకుంటే అది ఉద్యమం ఎలా అవుతుంది అని చెప్తున్నారండి. నిజానికి చంద్రబాబు గారు ఎన్నిసార్లు పర్యటించారండి మా ఏరియాలో, మా ఉద్యమం, మా శిబిరాల దగ్గరికి? అంటే ఒక 4-5 సార్లు మాత్రమే ఫోటోలు తీసుకొని మీడియాలో పెట్టారా? కనీస అవగాహన, కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డి మాటలు వాళ్ళు మాట్లాడేది. కళ్ళు ఉన్నాయి కానీ చూస్తూ కూడా వాళ్ళు మాట్లాడే అసత్యాలని మాత్రమే ప్రచారం చేసుకోవడానికి మాట్లాడుతున్నారు. రెండవది సమాజ శ్రేయస్ కోసమే కానీ సామాజిక వర్గ శ్రేయస్ కోసమని చెప్పారు కదా, నిజమే కదా? అలాంటప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ గారు కమ్మరావతి అని ఎలా మాట్లాడగలిగారు గారు ఆ రోజు? అన్ని కులాలు ఉంటేనే కదా సమాజం, అలాంటప్పుడు ఒక కమ్మరావతి అనే మాట మాత్రమే మాట్లాడగలిగారు. అప్పుడు మేము అక్కడ అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అది 4 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల మధ్య ఉంది. మోర్ దాన్ 60% ఎస్సీబీసీ మైనారిటీస్ ఉన్నారు. పొలాలు ఇచ్చిన రైతులు కూడా బీసీలు, ఎస్సీలు 32% పైన ఎస్సీలు ఇచ్చారు, బీసీలు 13% ఇచ్చారు, రెడ్డి సామాజిక వర్గం 23% ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గం 18% ఇచ్చారు, కాపు సామాజిక వర్గం 9% ఇచ్చారు, మైనారిటీస్ 3% ఇచ్చారు. లెక్కలతో సహా కోర్టులో అఫిడవిట్ వేయటం జరిగిందండి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి అన్ని తెలిసి కూడా ఇవి మాట్లాడుతున్నారు, కోర్టులకు వెళ్ళారు కాబట్టి అభివృద్ధిని ఆపాము అని చెప్తున్నారు. కోర్టులకు మేము ఎప్పుడు వెళ్ళామండి? వీళ్ళు 3 రాజధానులు ప్రకటన చేసింది ఎప్పుడు? మేము కోర్టులకు వెళ్ళింది ఎప్పుడు? వాళ్ళ అభివృద్ధిని ఆపింది ఎప్పుడు? అధికారంలోకి వచ్చి రాగానే అభివృద్ధిని ఆపేశారు. తర్వాత ముంపు ప్రాంతం అని ఒకసారి అంటారు, తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, ఇంకోటి కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది అన్నారు. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాము అని చెప్పి అభివృద్ధిని ఆపామంటున్నారు. కానీ ఇక్కడ కోర్టుకు వెళ్ళింది మేము ఎప్పుడు? వీళ్ళు ఎప్పుడైతే, మేము కోర్టుకు కూడా వెళ్ళిన కారణం చెప్తామండి, అభివృద్ధిని చేయమని కోర్టుకు వెళ్ళాము. ఎప్పుడైతే 3 రాజధానులు అని చెప్పి మా అమరావతిలో కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేసేశారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఆపారు. తర్వాత 19 డిసెంబర్ అసెంబ్లీలో 3 రాజధానులు ప్రకటన చేశారు, అప్పుడు మాత్రమే మేము కోర్టులకు వెళ్ళాము. అది ఏమని? అభివృద్ధి చేయండి, అమరావతి అభివృద్ధిని చేయండి అని మాత్రమే మేము కోర్టుకు ఎక్కాం. మరి అలాంటప్పుడు అభివృద్ధిని ఆపాల్సిన అవసరం ఏమిటి? ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నేను ఒక దళిత మహిళని, ఇక్కడ దళితులు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. అదే దళితులకి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, అన్ని మీకు తెలిసినాయి, మళ్ళీ నేను వివరించాల్సిన అవసరం లేదు, చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు అదే దళితులు ఎటువంటి దీనస్థితిలో ఉన్నారో ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని ఒక మీటింగ్, ఒక ప్రెస్ మీట్ ఇస్తే ప్రజల సమస్యలు తెలియవండి. అలాంటి దళితులకి ఇప్పుడు ఈ రోజు వరకు కౌళ్ళు వేయలేదు అసైన్ పొలాలకి. కారణం ఏమని చెప్పారు? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. అది కోర్టులో ఏం జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు అది అయిపోయింది, సిట్ ఎంక్వైరీ అన్నారు, ఇంతవరకు కౌళ్ళు వేయలేదు. అన్ని ఏదొక వంక చెప్పి ఇక్కడ దళితుల్ని, ఆయన అప్పుడు కమరావతిని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, దళితులను టార్గెట్ చేశారు, దళితులను ఆర్థికంగా కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. దళితులకు జీవనోపాధి లేకుండా ఎప్పుడు ఆశించే పరిస్థితిలో రైతు కూలీలుగానే ఎదురు చూపులతోనే మిగలాలి, వాళ్ళు ఓటు బ్యాంకుగానే మిగలాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఒక్కటైతే చెప్పగలమండి, ఎందుకంటే అది దళితులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఎవరైనా కావచ్చు, మేమంతా ఒక్కటే అమరావతి రైతు, అది మాత్రమే మేము చెప్తాము. అదే విధంగా వాళ్ళు ఎన్ని చెప్పినా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు 500 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే న్యాయం మా వైపు ఉంది, ధర్మ పోరాటం మేము చేస్తున్నది, అహింస మార్గంలో ఎవ్వరికి చిన్న ఇబ్బంది కూడా కలిగించకుండా ఇంకా మేము బాధలు పడుతూ, మేము లాఠీ దెబ్బలు తింటూ, మేము గాయాలు పాలవుతూ, ఎన్నో ప్రాణాలు కోల్పోయినా కూడా మేము మానసిక ధైర్యంతో ముందడుగు వేస్తున్నాం. ఏమండి, ఓదార్పు యాత్రను చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చేశారు కదా, ఇక్కడ 140 మంది పైగా ప్రాణాలు మీ యొక్క అనాలోచిత నిర్ణయంతో మానసిక వ్యధను తట్టుకోలేక చనిపోయారు. ఒక్క రోజన్నా ఒక్క మంత్రి అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా కనీస సానుభూతి తెలియజేశారా స్థానిక ఎమ్మెల్యేతో సహా? అలాంటి దమనీయ పరిస్థితిలో అమరావతి రైతులు ఇక్కడ బ్రతుకుతున్నారు. కాబట్టి మేమైతే ఒక అమరావతి మహిళగా అమరావతి పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామే తప్ప వెనకడిగేసే పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నామండి. శివరాం ప్రసాద్ గారు, ఇందాక మన తులసి రెడ్డి గారు చెప్పినట్టు కామధేనువు కల్పవృక్షం, నిజంగానే కామధేనువు అమరావతి అయితే కల్పవృక్షం లాంటిది మనకి పోలవరం. రెండింటిని చంపేశారు. ఇందాకే నేను చెప్పాను, ఏది ఎలా మనం
సర్వైవ్యం 2019 వరకు. ఎందుకంటే మనకి ఆ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా అటువంటి దాన్ని ఇవాళ రెండింటినీ ఆపేసి ఒక అభివృద్ధి నిరోధకుడిలాగా, అభివృద్ధికి వ్యతిరేకిలాగా ప్రవర్తిస్తున్నారు ఇవాళన్న ముఖ్యమంత్రి గారు. సరే ఇందాకేదో అంటున్నారు, ఏదంటే మాకు మెజారిటీ వచ్చింది కాబట్టి మేము ఏది చేసినా కరెక్టే అని. ఇక్కడ ఒక్కటి సహజ న్యాయసూత్రాలు అనేవి ఉంటాయి దేనికైనా సరే, వాటిని పాటించి తీరాలి. నువ్వేమి అశోకుడిలాగానో లేకపోతే ఇంకొకళ్ళలాగానో యుద్ధాలు చేసి జయించినాడివి కాదు, ప్రజాస్వామ్యతంగానే వచ్చారు. ప్రజాస్వామ్యతంగా వచ్చినప్పుడు ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఇది ఉంటుంది, దాని ప్రకారం ఆ పరిధి లోపడి చేయాలి తప్ప నేను గెలిచాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మీకు ఏ మీకు మీ యొక్క పరిమితులు చూపించడం కోర్టు చూపిస్తుంది. ఆల్రెడీ చూపించింది, ఇప్పటికే మీకు అనుభవం అయింది కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారు. అట్లాగే ఇందా బొత్సగారు అట్లా అంటున్నారు, ఏదో చంద్రబాబు గారు హైదరాబాద్, ఆయన హైదరాబాద్కి పరిమితం అయ్యారా, మొన్న కరోనా వచ్చినప్పుడు ఆయన ప్రజల్లో లేరా, అమరావతిలో లేరా, ఏ కార్యక్రమం వచ్చినా ఆయన పాల్గొంటలేదా. జగన్ గారు ఇప్పుడు ఏదో అంటారు మనం, ఏదో ఆ సామెత ముతక సామెత ఉందనుకోండి, ఇంట్లో ఉంటే ఏంటి, వీధిలో ఉంటే ఏంటని అది మనం చెప్పకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే ఏంటి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా ఒకటే, బయటకు వచ్చినా ఒకటే, ఏమీ పని జరగదు. ఏమన్నా చేస్తున్నారా ఏది దేనికైనా? ఇప్పుడు కరోనా వచ్చి ఇంత చనిపోతా అంటే ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితిలో ఉన్న పరిపాలకుడివి నువ్వు, అసలు ఇంకొకరిని విమర్శించడానికి అసలు తగుదువా నువ్వు? ఆ పరిస్థితి ఉందా మీ అందరికీ? వీటి మీద నువ్వు ఎలక్షన్ల మీద, ఇంకో దాని మీద, ఇంకో దాని మీద, చంద్రబాబు గారి నాయుడు మీద, ఆయన విమర్శించడం మీద, తెలుగుదేశం పార్టీని లేకపోతే ఇంకోటి మీద బురద జిమ్మే కార్యక్రమం మానేసి ప్రజలకు సేవ చేద్దాం. ఇది కష్ట సమయం, ప్రజలను అందరినీ మనం కాపాడుకోవాలి, ప్రజల్ని బతికించుకోవాలి, వీళ్ళందరినీ మనం జాగ్రత్త చేసుకోవాలనే ఒక సద్బుద్ధి ఉంటే, గతంలో ఒక పరిపాలకులు ఉన్నప్పుడు ఏదో గంట కొడితే చాలు వచ్చి ఏం జరిగింది ఏంటని అడిగేవాళ్ళంట. 500 రోజులయ్యింది వాళ్ళు భూములు ఇచ్చారు, వారు రోడ్డు మీద పడి చేస్తున్నారు, కనీసం ఒక్కసారన్నా మీరు పలకరించారా, మీ బాధ ఏంటమ్మా అని అడిగారా? మీరు అడగాల్సిన బాధ్యత ఒక పాలకుడిగా మీ మీద లేదా? పాలకుడిగా ఆ విషయంలో మీరు ఫెయిల్యూరే కదా. రైట్ రైట్. సురేష్ గారు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు, కంక్లూడ్ చేయాలి? వాళ్ళు ఎన్ని మాటలన్నా వాళ్ళ అసత్యాలు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కనపడతానే ఉందండి. కాబట్టి మేమైతే అభివృద్ధి, అమరావతిని వాళ్ళు అంటున్నారు కదా అసెంబ్లీని రాజధానిగానే ఉంచుతున్నామని, అది కాదు మాకు కావాల్సింది. అమరావతిలో మాస్టర్ ప్లాన్ లో ఇందాక బొత్స సత్యనారాయణ గారు అన్నారు వాళ్ళకి ఎలా కావాలో అలా చేసిస్తాం, రోడ్లు వేసిస్తామని, అది కాదు మాకు కావాల్సింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఏవైతే ఉన్నాయో, మాతో గవర్నమెంట్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో ఆ అగ్రిమెంట్ ప్రకారం మాకు చేయాలి, చేసి అప్పచెప్పాలండి. అది అప్పుడు మాత్రమే ఈ 13 జిల్లాల అభివృద్ధికి, వాళ్ళ అభివృద్ధికి దోహదం చేస్తుంది. దీని మీద వచ్చే సంపదతో 13 జిల్లాలను అభివృద్ధి చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. తులసి రెడ్డి గారు కంక్లూడ్ చేయాలి. చెప్పినట్లు ఒకటి లీగల్ మ్యాటర్ జరుగుతూ ఉంది, రెండవది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలి అనుకుంటున్నాము, మూడవది ఇది ఇంప్లిమెంటేషన్ కాదు, ఇది వాళ్ళు విశాఖకు తల్లి పిచ్చి తుగ్లకు ఏ విధంగా గతంలో ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చి ఫెయిల్ అయిపోయి మళ్ళా అగైన్ ఢిల్లీకి పోయి ఆఖరికి సామ్రాజ్యం పతనమైంది, అతను పదవి కోల్పోయాడు, ఇదే జరుగుతుంది ఇక్కడ. ఇది ఇంప్లిమెంటేషన్, అమరావతి నుండి విశాఖకు మార్చేది అది ఇంప్లిమెంటేషన్ కాదు. ఈరోజు ఉద్యోగులు వచ్చేసి ఉన్నారు, రేపు వచ్చేసి విశాఖపట్నం కొంచెం మారినాక తెలుస్తుంది, అప్పుడు వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చానికి ఇంకా ఇప్పటికీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి ఇంకా ఫైనల్గా ఇంకా అన్నీ కానప్పుడు వచ్చే ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఓడించడమే దీనికి పరిష్కారం. లక్ష్మీనారాయణ గారు, కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రెండింటి నీతి ఒకటే. ఇవాళ కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ వారి విధ్వంసకర విధానాలని, వినాశకర ఆలోచనల్ని అమలు చేసుకుంటూనే పోతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. అమరావతి ఇవాళ ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా, మోడీ గారేమో గోడకి కూర్చున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో విధ్వంసానికి పూనుకున్నది. దీనికి
ప్రజా ఉద్యమమే సరైనటువంటి సమాధానం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు ఓటు ఆయుధంతో సమాధానం చెప్పడం. మూడవది న్యాయస్థానం, తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా న్యాయస్థానం ఆశ్రయించి న్యాయ సమీక్ష ద్వారా వాటిని తిప్పికొట్టడం. ఇవాళ ఈ ప్రక్రియలు అన్నీ కూడా కొనసాగుతాయి. వాళ్ళు ఏమీ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. రైట్ రైట్. శివరాం ప్రసాద్ గారు కంక్లూషన్. ఈ మూడు రాజధానులు అనేది జరిగే పని లేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న జగన్ నాటకం. ప్రజల్ని లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఆయనకున్న ఆయన అనుయాయులకున్న భూముల్ని విశాఖపట్నంలో హైదరాబాద్లో ఉన్నట్లని అమ్ముకోవటానికి కానీ దాని మన లబ్ధి పొందటానికి కానీ చేస్తున్న ప్రయత్నం తప్ప, వీరు బయట ఒకటి చెప్తున్నారు, స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నారు, కోర్టు కోడి చెప్తున్నారు. కోర్టులో ఈ రాజధానులు, ఏ మూడు రాజధానులు ఎందుకు వచ్చారు మీరు, న్యాయ పోరాటం ఎందుకనే బొత్స సత్యనారాయణ గారికి తెలియదండి. మీరు కౌన్సిల్ని ఎందుకు రద్దు చేయబోయారు, దేనికోసం? దాంట్లో అమరావతి అక్కడ కూడా ఉంది కదా. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు. ప్రజలు న్యాయం కోసం కోర్టుకు వెళ్ళకూడదు, కోర్టుకు వెళ్ళకూడదని ఎక్కడన్నా ఉందా మీకు? కోర్టుకు వెళ్తే అభివృద్ధి చేయరా? ఎందుకు చేయరు? అభివృద్ధి చేయకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్తాం. రైట్ రైట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు మాతో జాయిన్ అయినందుకు. ఓవరాల్గా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రభుత్వం పునరాలోచన చేసినా చేయకపోయినా కూడా అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయం ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశాలే లేవంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అటు అమరావతి మహిళలు మాత్రం తాము పోరాటం కొనసాగిస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. వాటి స్పెషల్